నా పేరు లంకా పండిత మహేష్. నేను హైదరాబాద్ అల్కాపూర్లో ఉంటాను. నాకు ఈరోజు శ్రీ కరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేరళ నుంచి నోస్ పిన్ వచ్చింది. ఓకే, ఇది రాకముందు నాకు ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను. 20 మంది నా కింద ఉన్నందుకు నాకు ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ ఇచ్చి వాచ్ రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి చెప్పాను కదా, మనకు దామోదర్ రాజన్ కరైల్ గారు చెప్పింది చెప్పినట్టుగా ఇప్పటివరకు అన్నీ ఇచ్చారు. వాచ్ ఇచ్చారు, తర్వాత నోస్ పిన్ కూడా వచ్చింది. కేవలం 1200 రూపీస్ సేవ్ చేసుకొని ముగ్గురికి చెప్పడం ద్వారా నాకు వచ్చిన ఈ ఇది డైమండ్కి వచ్చిన ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ఒకటి. ఇది వారంటీ కార్డ్. రేపొద్దున నాకు వద్దండి అంటే కూడా వాళ్ళు ఇచ్చే ఒక వారంటీ కార్డ్, అంటే అమౌంట్ కూడా ఇస్తారు. ఇది జిఎస్టీ బిల్లు, అంటే నేను ఇది కొనుక్కున్నాను అని చూపిస్తున్నారు. చూడండి, నేను చెప్తుంటాను కదా 10,000 అని, బట్ నేను సెలెక్ట్ చేసినది 8,816.34 పైసా. మిగతా బ్యాలెన్స్ నాకు 1190 రూపీస్ కూడా నాకు వచ్చేసింది అడక్క ముందరే. ఓకే, ఇది జిఎస్టీ బిల్. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ నేను సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. ఇది మేము సెలెక్ట్ చేసిన నోస్ పిన్. ఇది అన్నిటికంటే చిన్న సైజు ఉంటుంది ఉన్న జ్యువెలరీస్ దీంట్లో, అది మనకు తెలిసిందే నోస్ పిన్. 3 డైమండ్స్ ఉన్నాయి, 3 డైమండ్స్ నోస్ పిన్. ఓకే, సో కేవలం ముగ్గురికి మనము ఈ దీని గురించి రెఫర్ చేయడం ద్వారా వచ్చింది. ఇంకా మీరు నా ఐడి పాస్వర్డ్ చూపిస్తున్నాను. ఇప్పటివరకు నేను శ్రీ కాయల్ జ్యువెలరీ ద్వారా తీసుకున్న అమౌంట్ అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. టీడీఎస్ కూడా పే చేశాను నేను, నాకు ఫార్మ్ 16 కూడా ఇస్తారు. 29,400. సో మనం గ్రూప్ను కూడా చూసుకోవచ్చు. ఇలా నా ముందర ముగ్గురు రెఫర్ చేశాను, వాళ్ళు మళ్ళీ ముగ్గురిని రెఫర్ చేశారు. ఓకే, సో ఇది చాలా సింపుల్. అసలు నా పని నేను చేసుకుంటూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకుంటున్నాను నేను. దీనికి ఇప్పటివరకు ఒక 40,000 వర్త్ నాకు రిటర్న్స్ వచ్చాయి మనం పెట్టిన 1200కి. సో ఇంతకంటే అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూసిందే నమ్మండి. ఓకే, మీరు చూసారు కదా శ్రీకరాయ నుంచి వచ్చింది నా పేరు మీద. ఓకే, వాచ్ కూడా, దీని లోగో కూడా చూడండి, ఇదంతా ఒకటే లోగో. ఈరోజు వచ్చిన లోగో, నాకు 1 మంత్ బ్యాక్ వచ్చిన వాచ్ లోగో అంతా ఒకటే. దీని మీద ఉంది కూడా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మీరు కూడా దీన్ని నమ్మకంతో చేస్తారని నేను ఆశిస్తున్నాను.